ఆయండి అందరికి నమస్కారం ఈ వీడియోలో మనం భీష్మ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఆచరించాలి ఆ రోజు ఎటువంటి దానాలు చేయాలి ఏ మంత్రాలతో స్వామివారిని పూజించాలి భీష్మ ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు దీనినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజుననే విష్ణు సహస్రనామం ఉద్భవించినదండి ఇది అతి విచిత్రమైన ఘట్టం ఒల్లంతా బాణాలు దిగి అంపశయ్య మీద ఉన్న అజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు అంత్యకాలంలో శ్రీ విష్ణు సహస్రనామాలను బోధించాడు ఇంద్రుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోనే రాక్షసులపై విజయాన్ని సాధించాడు మనం సంకల్పించిన దానిలో విజయం సాధించాలంటే ఈ భీష్మ ఏకాదశి రోజున పరమాత్ముని ధ్యానించి పూజించి ఏదైనా మంచి పనులు తలపెడితే మీకు తప్పకుండా విజయం లభిస్తుందండి మనం అనుకున్న పనులలో విజయం సాధించడానికి ఈ రోజు చాలా ఉత్తమమైన రోజు అందుకే ఈ రోజును జయ ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కావున ఈ రోజున పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చాలా ఇష్టం కాబట్టి ఈ శనివారంతో కూడిన భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా పిండి దీపారాధన చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి మనం అనుకున్న పనులలో విజయం సాధించాలన్నా కోరిన కోరికలు తప్పకుండా తీరాలన్నా ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి మరి భీష్మ ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఆచరించాలి ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం భీష్మ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని గడపలకు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి తోరణాలు కట్టాలి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజామందిరమును శుభ్రపరిచి పూజామందిరంలోని దేవుడి విగ్రహాలని ఫోటోలకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి మీరు ఎక్కడైతే ఏకాదశి వ్రతం చేయాలి అనుకుంటున్నారో అక్కడ పసుపు నీటితో శుభ్రపరిచి అష్టదల పాదపద్మ ముగ్గు వేయాలి ఆ ముగ్గుకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత ఒక పీటను తీసుకుని శుభ్రపరిచి ఆ పీట మీద ఒక వస్త్రాన్ని పరచాలి ఆ వస్త్రం పైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో లేకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని రాధాకృష్ణుల ఫోటోని గాని సీతారాములు కలిసి ఉన్న ఫోటోని గాని పెట్టి పూజ చేయవచ్చండి ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని తీసుకున్నాను ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను తర్వాత ఫోటోకి గంధం కుంకుమలతో తిరునామాలు కూడా పెట్టుకున్నానండి గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పువ్వులతో అలంకరించాను అమ్మవారికి ఎర్రటి మందార పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి మందార పువ్వులను కూడా సమర్పించాను విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తులసి దళాలను కూడా సమర్పించాలి ఈ రోజు ఏం పెట్టినా పెట్టకపోయినా తులసి దళాలతో ఆయనను పూజిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులలో తప్పకుండా విజయం కలుగుతుందండి స్వామివారిని పువ్వులతో అలంకరించిన తర్వాత ఆ ఫోటో ముందు ఒక తమలపాకు తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలపాకుల మీద గణపతి విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రాన్ని సమర్పించి పువ్వులతో అలంకరించాలి తర్వాత దీపారాధన కుందులకి కామాక్షి దీపానికి పూజా సామాగ్రికి కూడా గంధం కుంకుమలతో అలంకరించాలి తర్వాత
फोटो की इरुवैपुला दीपाराधन कुंदुलनु पेट्टुकुन्नानंडी। वेंकटेश्वर स्वामी की पिंडी दीपाराधन अंटे चाला इष्टं काबट्टी इक्कड नेनु पिंडी दीपाराधन चेस्तुन्नानंडी। श्रीनिवासुडिकी पिंडी दीपाराधन चेयडं वल्ल शुभ फलितालु कलुगुतायी। नेनु बियं पिंडितो एडु प्रमिदलनु चेसी इला गंधं कुंकुमलतो वेंकटेश्वर स्वामी नामालनु पेट्टुकुन्नानंडी। तरवात पीठ मीद इला चंकं चक्रं तिरुनामालनु बियं पिंडितो वेसी पसुपु कुंकुमलतो अलंकरिंची आ पीठनु वेंकटेश्वर स्वामी फोटो मुंदु पेट्टुकुन्नानु। इला चंकं चक्रं नामालु वेसी वाटि मीद पिंडि दीपाराधन चेस्ते चाला मंचिदंडी। तरवात तमलापाकुलु पीठं मीद पेट्टि वाटि मीद पिंडि दीपालनु पेट्टुकुन्नानु। आ पिंडि दीपालनि पुव्वुलतो अलंकरिंचानु। తరువాత నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకొని పువ్వులతో అలంకరించానండి। తరువాత నేను కలశాన్ని కూడా పెట్టుకున్నానండి। కలశం పెట్టడం ఆనవాయితి లేని వాళ్ళు ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చండి। తరువాత నేను లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న వెండి కాయిన్ ను తీసుకొని పూజా పీఠం మీద పెట్టుకున్నానండి। అలంకరణ పూర్తైన తరువాత దీపారాధన చేయాలి। ఈ రోజు ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి। ఆవు నెయ్యి లేకుంటే నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని దీపారాధన చేయాలి। దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేసుకోవాలి। తర్వాత అగరవత్తులు వెలిగించి స్వామికి చూపించాలండి। ధూపం కూడా వేయాలి। దీపారాధన చేసిన తర్వాత గణపతిని పూజించాలి। మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించిన తర్వాతే మనం చేసే పూజను మొదలు పెట్టాలండి। ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ పూర్తి కావాలి తండ్రి అని గణపతిని వేడుకోవాలి। గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పూజ చేయాలండి। పూజ పూర్తైన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి। తరువాత కలశ పూజ చేసి కలశంలోని నీటిని దేవుడి ఫోటోలపైన పూజా వస్తువులపైన చల్లాలండి। తరువాత వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించాలి। విష్ణు అష్టోత్తర శతనామావళి విష్ణు అష్టకం విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతూ పువ్వులు అక్షింతలతో స్వామివారిని పూజించాలి। ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు పూజ విష్ణు సహస్రనామం పఠిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందండి। ఇవి ఏమీ చేయలేకపోయినా ఆ రోజున ఈ కింది మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీకు అనుకున్న కార్యాలు విజయవంతంగా నెరవేరుతాయి। అది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి। స్వామివారి పూజ పూర్తైన తర్వాత అమ్మవారిని పూజించాలి। లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు లక్ష్మీ అష్టకం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి వాటి శ్లోకాలను చదువుతూ పువ్వులు అక్షింతలు చిల్లర నాణాలు లక్ష్మీ గవ్వలు చెంక చక్రాలతో అమ్మవారిని పూజించాలి। పూజ పూర్తైన తర్వాత నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని గాని ఆవు పాలలో కొంచెం బెల్లం వేసి గాని ఆయనకి సమర్పించాలి। అలానే తాంబూలం సమర్పించి కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి। ఈ రోజు ఉపవాసం ఉంటూ జాగరణ చేయాలి। ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాల నుండి చాపాల నుండి విముక్తిని పొందుతామండి। మీకు విష్ణు సహస్రనామాలను చదవడం రాకపోతే కనీసం వినవచ్చును। విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం। విష్ణు సహస్ర పారాయణం ఈ రోజు చేయడం వల్ల మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి। అలానే ఆ ఇంటికి శుభం కలుగుతుందండి। ఇప్పుడు మనం ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలి ఆ రోజు ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాం। ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామ స్మరణ తప్పకుండా చేయాలండి। అయితే ఉపవాసం ఉన్నవారు దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి। దశమి నాటి రాత్రి దశమి
ఏకాదశి ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ఉపవాసం విరమించాలి. అలానే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అయితే ఈ రోజు మనం ఎటువంటి దానాలు చేయాలో తెలుసుకుందాం. ఈ రోజు ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వాలి. ఈ విధంగా స్వయంపాక దానం చేస్తే మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందండి. ఇంకా మీకు శక్తి కొలది ఏదైనా వస్త్రాన్ని దానం చేయాలి, అంటే పంచెను గాని లేక భుజం మీద వేసుకునే కండువను గాని దానం చేయాలి. ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.